బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనిమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇమేజ్ గురించి ఆయన స్టామినా గురించి ఎంత మాట్లాడుకుంటే ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పాలి అలాగే ఆయన అన్ని సిచ్యువేషన్స్ లో ఒదిగి ఉన్న తత్వాన్ని కూడా చూసుకుంటే వెరీ ఇన్స్పిరేషనల్ హీస్ డెఫినెట్లీ అయితే ఆయనని ఆయనని బేస్ చేసుకుని ఆయన పరివారం మొత్తం కూడా ఎవరిని తీసుకున్న తమ్ముళ్ళ దగ్గర నుంచి మన మేనల్లుళ్ళు కానీ ఎవరైనా కూడా వాళ్ళందరూ ఒక ఒక కాంపౌండ్ కి సంబంధించిన వ్యక్తులు కదా వాళ్ళ వాళ్ళందరూ ఒకటిగానే చూస్తారు చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని పంచుతారు మిగతా ఏ హీరో వచ్చిన ఈవెన్ వైష్ణవ తేజ్ కూడా చిరంజీవి గారి ఫ్యామిలీ అంతే అంతవరకే రైట్ అయితే అల్లు అర్జున్ అల్లు కి అలాగే రామ్ చరణ్ కి ఏదో పొరపచ్చాలు ఉన్నాయని చాలా ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాము చెప్పను బ్రదర్ అని ఎప్పుడైతే ఆయన కమెంట్ చేశారు అల్లు అర్జున్ అప్పటి నుంచి కూడా ఇంకాస్త ఇంకాస్త ముదురుతూ వెళ్ళింది ఈ అంశం అనేది ఇక మొన్న అల్లు అర్జున్ చేసినటువంటి కమెంట్స్ కూడా మనకు తెలుసు నా ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అని గట్టిగా ఆయన చెప్పడం ఇవన్నీ కూడా చాలా చాలా అంటే డెఫినెట్ గా ఒక రచ్చకి తయారు తీసాయని చెప్పొచ్చు ఎట్లా ఎట్లా అనుకోవచ్చు సార్ ఎందువల్ల ఇంతలా ముదురుతో ఈ విషయం అనుకోవచ్చు సక్సెస్ ఇట్లా మాట్లాడిస్తోందా ఇంకేమైనా ఉన్నాయా ఇప్పుడు విధంగా చూస్తే ఇది అంతా ఒక కుటుంబంలో ఉన్న గొడవ ఇది బయట దాన్ని రచ్చగా మారడం అనేది బాధాకరమైన విషయం చిరంజీవి గారు ఫ్యామిలీ బాండింగ్ కి అందరూ కలిసి ఉండడానికి ఆ ఐకమత్యానికి చాలా ఎన్నో ఏళ్ళ నుంచి ఆ వీళ్ళ చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఆయన ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుంటూ దాన్ని ఫామ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన ఎందుకంటే ఫ్యూచర్ ఆయనకు తెలుసు ఫ్యామిలీ పెరిగినప్పుడు అన్నీ అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు పెరుగుతుంది అని అలాంటిది ఆయన ప్రతి సంక్రాంతికి అందరినీ బెంగళూరు తీసుకెళ్ళడం ఫామ్ హౌస్ తీసుకెళ్ళటం అందరూ రావాలి కంపల్సరీ రాకపోతే ఒప్పుకోరు ఆయన సో ఇలాంటి బాండింగ్ అనేది అంటే ఒక ఫామ్ ఫ్యామిలీ బాండింగ్ కలసి ఉంటేనే కలదు సుఖం అనే ఒక ఫ్యామిలీ బాండింగ్ని ఆయన కన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చారు దానికి అల్లు అరవింద్ గారి సపోర్ట్ కూడా ఉంది డెఫినెట్లీ వాళ్ళిద్దరూ వేరువేరు కాదు ఇవాళ్ళ రోజున ఈ రెండు కుటుంబాలు వేరువేరుగా చిత్రీకరింపబడటం అది అక్కడ అక్కడ నిజంగా అక్కడ నిప్పుందా నిప్పు నిప్పుతో ఉన్న పొగ వస్తుందా లేకపోతే ఊరికే ఆరిపోయిన వస్తుందా మనకు తెలియదు కానీ ఏదేమైనప్పటికీ కూడా సినీ అభిమానులకి బాధ కలిగించే విషయం వాళ్ళ ఫ్యామిలీలో ఇబ్బందులు విడిపోవడం ఈ మనస్పర్ధలు అనేవి అభిమానులకు నచ్చని అంశం ఎవరిని ఆదరించినా చిరంజీవి గారిని చూసి ఆదరించారు ప్రతి వాళ్ళల్లో ఆయన్ని చూసుకున్నారు జనాలు ఒక చిరంజీవి అనేది ఎలాంటి ఇదంటే అలాంటి క్రేజ్ అలాంటి ఫాలోయింగ్ అలాంటి ఫ్యాన్ బేస్ టాలెంట్ అలాంటి టాలెంట్ అలాంటి కష్టపడే తత్వం అలాంటి మంచి మనిషి ఇండియాలో కాదు ప్రపంచంలోనే ఎవరు లేరు మరొక మెగాస్టార్ పుట్టడు ఓకే ఆయన్ని చూసుకునే వీళ్ళందరూ వచ్చారు ఆయన చూసి ఆయన కర్రేజ్తో వచ్చారు ఇవాళ ఇండివిజువల్గా సక్సెస్ దొరికిందని ఎవరన్నా విరవి ఎవరన్నా ఇబ్బంది పడితే అది జనాల మనసుల్లో వాళ్ళు డిలేట్ అయిపోతారు ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి జనానికి నచ్చదండి చిరంజీవి గారిని విమర్శించిన చిరంజీవి గారిని తోలు చిరంజీవి గారిని ఒక మాట అన్నా జనాలకి నచ్చదు ఎందుకంటే గతంలో ఆయన్ని తిట్టిన వాళ్ళందరినీ చూసుకోండి మీరు ఎందుకంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి దేశం మొత్తం అభిమానులు ఉన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులను తీసుకుంటే అమ్మ నాన్న ఓ చిరంజీవి అంటే ప్రతి కుటుంబంలో ప్రతివాడు చిరంజీవి గారిని ఓన్ చేసుకుంటారు ఆయన మనసు గాయపడే విధంగా ఆయన్ని ఎవరన్నా ఓవర్టేక్ చేసేది మాట్లాడినా జనాలు సహించరు ఆటోమేటిక్గా వాళ్ళు మనసులో డిలీట్ చేసుకుంటారు అంటే దాకా నీ సినిమాకి కాగితాలు చింపిసిరేసిన వాడు రేపు నిజంగా నువ్వు హీరో నీ ఫేస్ హీరో ఫేసా అని అడుగుతాడు అదే అదే నటిజన్స్ నుంచి కాదు చాలా ఫ్యాన్స్ నుంచి కూడా వచ్చేటటువంటి మాట ఏంటంటే హ్యాపీ అనే సినిమాకి సంబంధించిన ఆడియో రిలీజ్ లో ఆయన పవన్ కళ్యాణ్ గారి వెనక నుంచుని ఆయన చూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద చూపించినటువంటి మర్యాద అనుకోవచ్చు వినయం అనుకోవచ్చు ప్రేమ అనుకోవచ్చు అదంతా ఏమైపోయింది అనేది నటిజన్స్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఇది ఒక విధంగా చిరంజీవి గారి ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా కేవలం ఆయన క్రేజ్ని ఆయన ఫ్యాన్ బేస్ని ఆయన ఏదైతే నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవడం కాకుండా ఆయన ప్రిన్సిపల్స్ ఏంటి ఆయన థాట్ ప్రాసెస్ ఏంటి ఆయన వ్యక్తిత్వం ఏంటి ఇవి కూడా అడాప్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఏమవుతుంది అందరూ కుటుంబ సభ్యులే అల్లు అర్జున్ పరాయి వాడేం కాదు కుటుంబ సభ్యుడు చిన్నప్పుడు నుంచి అంతా క కలిసి పెరిగిన వాళ్ళే ఇద్దరు డాన్సులు చేశారు రామ్ చరిత్ర కలిసి పెరిగి ఒక కుటుంబంగా పెరిగి రెండు కుటుంబాలు కాదు ఒకటే కుటుంబం మెగా కుటుంబం అల్లు కుటుంబం అన్న విడిగా లేదు ఓన్లీ మెగా కుటుంబం అంటారు ఆ మెగా కుటుంబంలో పెరిగిన వ్యక్తే చిరంజీవి గారికి రామ్ చరణ్ ఎంతో అల్లు అర్జున్ కూడా అంతే ఆయన ఎప్పుడూ భేదం చూపించలేదు అసలు ఎంకరేజ్ చేసిందే ఆయన కాకపోతే దీంట్లో ఏమవుతుంది బాహ్యంగా చూసుకునే కారణాలు వేరుగా ఉంటాయి పేరులో ఉండే నెంబర్స్ ఆడే గేమ్స్ కూడా వేరుగా ఉంటాయి సో పేరు ఏ పేరు సార్ అల్లు అర్జునే కదా ఆయనకు ఉన్నటువంటి ఇప్పటిదాకా ఉన్నటువంటి పేరు ఇప్పటిదాకా లేని ఇప్పుడేలాగా అంటే బన్నీ అని పిలుస్తారు ఎక్కువగా ఆ బన్నీలో ఉన్న నెగటివ్ ఈ ఎఫెక్ట్ ఇస్తుంది ఒకటి రెండు గ్రహస్థితి జాతక స్థితి జాతక రీత్యా మారే గ్రహస్థితి మూడు అన్నిటికన్నా అతన్ని ప్రమాదంలోకి నెట్టేసిన నెంబర్ పుష్ప పుష్ప ఫిలం పుష్ప పుష్ప అనే మూవీలో ముప్పై ఒకటో నెంబర్ అనే నెంబర్ ఉంటుంది ముప్పై ఒకటంటే నాలుగు నాలుగు అంటే రాహుకు సంబంధించిన నెంబర్ సో ఆ నెంబరు ఇన్స్టంట్గా లాభాలు తెచ్చిపెట్టి సినిమాని పెద్ద సక్సెస్ చేసింది అంటే రాహు సంపాదిస్తే ఎట్లా ఇస్తాడు ఇస్తాడు ఇచ్చాడు బట్ దాని పరిణామం ఎలా ఉంటుందంటే యాభై అరవై కోట్లతో తీసిన పుష్ప సినిమాని నిర్మాతలు నాలుగైదు వందల కోట్లు పెట్టేలాగా చేసింది టూ కోసం యా పుష్ప టూ కోసం పుష్ప టూ కోసం యాభై అరవై కోట్లతో తీసిన ప్రొడ్యూసర్సు పుష్ప టూ తీయాలి కాదు సూపర్ హిట్ అయింది కాబట్టి దాన్ని మూడు నాలుగు వందల కోట్లు నాలుగు ఐదు వందల కోట్లకి వెళ్ళిపోయిన బడ్జెట్ డిలే కొద్దీ బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది ఆ స్థాయికి వెళ్ళిపోయి వెళ్ళిన తర్వాత దాన్ని వివాదాల్లో చుట్టుముట్టి డి సినిమా డిలే నిర్మాతలకి భారీ బడ్జెట్ సో ఇప్పుడు రిలీజ్ చేయాలంటే ఇలాంటి వివాదాలు చుట్టుముట్టడం మళ్ళీ పుష్ప టూ అంటే కూడా ముప్పై మూడో నెంబర్ అవుతుంది ముప్పై మూడో నెంబర్ని బలిపశు నెంబర్ అంటారు పుష్ప టూ అంటే ముప్పై మూడు బలిపశు నెంబర్ స్కేప్ గోట్ నెంబర్ అంటారు ఇవన్నీ ఒక నెంబర్ ఆడే గేమ్ అనేది పక్కన పెట్టుకుంటే దీన్ని శాస్త్రీయంగా దీనికి నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ ప్రధానమైన కారణం ఏమంటారంటే నేను కుటుంబం పెద్దదయ్యే కొద్దీ నేమ్ అండ్ ఫేమ్ పెరిగే కొద్దీ పక్కన చేరే కొంతమంది మనుషులు కుటుంబంలో కొత్త కొత్త వాళ్ళే యాడ్ అవుతూ ఉంటారు కుటుంబ సభ్యులు పెరుగుతుంటారు ఈ రెండు కుటుంబాలు ఎప్పుడూ ఒకటే తో ఉన్నాయి కానీ కొత్తగా వచ్చి యాడ్ అయ్యే కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు ఏంటన్నా నీకంటే తక్కువ నువ్వు అసలు తోపు డేవిడ్ వార్నర్ని తగ్గేదేలా అని రీల్ చేశాడు ఏంటి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఊపేసింది అది పుష్ప అంటే తగ్గేదేలే ఇలాంటి ఈగోయిస్టిక్ థాట్స్ కల్ప్రిట్స్ పక్కన ఉండే కల్ప్రిట్స్ వేయడం వల్ల వీళ్ళు కూడా కొంత మాయలో పడతారు ఏమవుతుందంటే దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా చెప్పాలంటే పాపం అల్లు అర్జున్ గారిని చూస్తే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా తెలివైన వాడు పిల్లాడు చాలా పెళ్ళి తెలివైన వాడు అతను ఏమి అమాయకుడు కాదు తెలివైన వాడు కానీ కొంత మాయలో ఉన్నాడు ఏం మాయలో ఉన్నాడు నాకు నేనే గొప్ప నాకు నేనేది ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే అండి ఒక అభిమాని వ్యక్తిత్వాన్ని బట్టి అంటే సినిమా సినిమా నటనని కాకుండా వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళు సమాజం పట్ల వాళ్ళకున్న బాధ్యతను చూసి సమాజం పట్ల వాళ్ళు చే చేసే సేవను చూసి అభిమానులుగా భక్తులుగా మారిపోయే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు సో ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అభిమానులు కాదు భక్తులు అంతే దేవుని చూసినట్టు చూస్తారు సో ఏ మెగా ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఏ హీరో ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ ఈ ఫ్యాన్స్ ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన గురించి వాళ్ళు ఏదన్నా చెప్తే వినటానికి ఆసక్తి చూపిస్తూ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ని అరుస్తారు అరవటం ఈ ఈ అరవటం అనేది ఒక అల్లు అర్జున్ ఫంక్షన్ లో కాదు ఒక ఫంక్షన్ లో కాదు ఇతర మెగా ఇతర మెగా కాదు ఎన్నో సార్లు ప్రభాస్ ఫంక్షన్ లో అరిస్తే ప్రభాస్ గారు ఆ ఓకే అబ్బా పవర్ స్టారే గొప్ప జై పవర్ స్టార్ ఓకేనా అని అన్న సందర్భాలు ఉన్నాయి అదే ఓన్లీ వీళ్ళకే కాదు అందరికీ ఉంది సో ఎవరైనా సరే ఆ ఒక మాట అనేస్తే వాళ్ళు అక్కడ అయిపోతారు అంతేగాని వాళ్ళు పవర్ స్టార్ గురించి చెప్పమంటే చెప్పను బ్రదర్ అనే దగ్గర మొదలైంది ఆయన గురించి మాట్లాడండి ఆయన గురించి చెప్పండి అంటే ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతుంది అవుతుంది ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన ఇది ఆయన అభిమానులు ఆయన చేసే పనులు ఆయన చేసే సేవ ఆ అభిమానం అనేది ఏంటంటే ఆ బ్లడ్ లో నర నరాన్ని జీర్ణించుకుపోయి భక్తులుగా మారిపోయి అదొక ఎక్కడికి వెళ్ళినా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అడవడం మెగాస్టార్ మెగాస్టార్ అడవడం ఇవన్నీ జరుగుతుంది ఇవన్నీ కొంత కొంత స్టేజ్ పెరిగి తను కూడా ఓ పెద్ద హీరో అయ్యి తను కూడా ఒక వంద కోట్లు రెమ్యునేషన్ తీసుకునే స్థాయికి వచ్చినప్పుడు అతన్ని కొద్దిగా మానసికంగా ఏదో ఇబ్బంది అనిపించి ఉండొచ్చు కానీ దాన్ని ప్లస్ పాయింట్గా మార్చుకోవాలి ఎంత నువ్వు ఎంత ఎదిగినా జై పవర్ స్టార్ అంటే అది నీకు ప్లస్ అవుతుంది ఇంకో పది టికెట్లు ఎక్కువే తిరుగుతాయి కానీ తగ్గదు నీ ఇమేజ్ తగ్గదు ఈ పాయింట్ తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఇంకోళ్ళు ఎవరో పక్కన వాళ్ళు చెప్పే మాటలు బంధువులు ఉంటారు ఎవరున్నారో ఎవరు చెప్పారో పరమాత్ముడికి తెలుసు దానివల్ల ఏమవుతుంది అతను మాట్లాడే మాటలు ఫ్యాన్స్లో విభేదాలని సృష్టించి జరిగిన ఫైనల్ సెంటెన్స్ మొన్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాటలకి జరిగింది ఏంటంటే ట్రోలర్స్ కి విందు భోజనం పెడుతున్నాడు అంత అంతకుమించి జరిగేది ఉండదు చిరంజీవి గారు కామగా ఉంటారు ఏం మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు కామగా ఉంటారు ఏం మాట్లాడరు రామ్ చరణ్ మాట్లాడు ఎవరు మాట్లాడరు నష్టం పోయేది పర్సెంట్ అది పుష్పలో ఉన్న ముప్పై ఒకటో నంబర్ ఇంపాక్ట్ తన మీద పనిచేస్తుంది ఇది మాయా నువ్వు జై మెగాస్టార్ అన్నా జై పవర్ స్టార్ అన్నా నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా అక్కడి నుంచి నీ కుటుంబ సభ్యులు నీ మేనమామలు కాబట్టి నీ మేనత్త భర్తలు కాబట్టి నీ కుటుంబం ఇది నువ్వు ఆ కుటుంబంలో ఒక బిడ్డ వాడివి సో కలుపుకుంటే కలదు సుఖం ఇప్పుడు ఎవరో చెప్తారు నీకేంటి నువ్వు సూపర్ స్టార్ మీ మీ తాతగారు బ్రహ్మాండమైన పదిహేను వందల సినిమాల్లో చేశారు ఆ మీది అల్లు ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు నందమూర్ ఫ్యామిలీ అండ్ అక్వినియన్ ఫ్యామిలీ అని చెప్తుండొచ్చు బట్ వాస్తవం తెలుసుకోండి ఎంతమంది ఉన్నారు ఒక రాజుబాబు గారు లేరా ఒక పద్మనాభం గారు లేరా ఒక ఎస్వీ రంగారావు గారు లేరా ఒక రమణారెడ్డి గారు లేరా ఏ ఫ్యామిలీ వారసులు వచ్చారు వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ఫ్యామిలీ వారసులే వచ్చారు ఈ విషయాన్ని మీరు గ్రహించుకోకుండా మీరు గనక మెగాస్టార్ మీద నెగిటివ్ కామెంట్ నేను ప్రేమతో చెప్తున్నా అల్లు అర్జున్ గారి మీద ప్రేమతో చెప్తున్నా మెగాస్టార్ని కానీ పవర్ స్టార్ని కానీ మీరు వాళ్ళు ఎంత ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్తుండేవాడు నాకు నువ్వు చచ్చినట్టు నా వయసుకు రావాల్సిందే నేను చచ్చినా నీ వయసుకి రాలేను నువ్వు చచ్చినట్టు నా వయసుకు రావాల్సిందే నేను చచ్చినా నీ వయసుకి రాలేను అని ఒక పెద్ద ఒక పెద్ద ఆయన మాట చెప్తుండేవాడు అలాంటిది నువ్వు ఎంత ఎదిగినా మెగాస్టార్ పవర్ స్టార్ అనేది వాళ్ళు పెద్దవాళ్ళని కన్నా సీనియర్స్ తండ్రి బాబా నువ్వు ప్లస్ చేసుకోవాలి మైనస్ నీకున్న టాలెంట్ నీకున్న ఐకాన్ స్టార్ అనే బిరుదు మామూలుగా వస్తుందా బట్ చేతులారా చెడగొట్టు అంటే వాళ్ళ మెగాస్టార్ అభిమానులు కానీ పవర్ స్టార్ అభిమానులు కానీ ఎలా ఉంటారంటే వాళ్ళకేం సంబంధం ఉండదు కానీ ఫ్యాన్స్ పర్సనల్ గా తీసేసుకుంటారు వాళ్ళని అంటే తట్టుకోలేరు ఇప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళి భీమవరంలో జీవిత రాజశేఖర్ గారు ఏదో కామెంట్ చేస్తే హైదరాబాద్ పంజాగుట్లో దాడి చేశారు చిరంజీవి గారికి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు ఏమనుకున్నారని ఆయన చేయించారని అనుకుంటారు వాళ్ళు ఆయనకి అసలు సంబంధం లేదు ఆయనకు ఆయన నోటీస్కి వెళ్తే వద్దున ఆయన అలాంటివి చేయకండి అనే చెప్తారు అలాంటి పనులు చేయకూడదు నా అభిమానులు అలాంటి పనులు చేయకూడదు అనే చెప్తారు ఆ విషయం కూడా తెలుసు తను కూడా చాలా సార్లు మాట్లాడటం జరిగింది గారిని కూడా లెక్క చేయట్లేదు తను చెప్తున్నా వినట్లేదు అనే ఒక ఇప్పుడు మెగాస్టార్ రేంజ్ అనేది తండ్రిస్తాను అయితే కెరియర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఇదే ధోరణి కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా చూపిస్తుంది ఎందుకంటే ట్రోలర్స్ ఎప్పుడైతే ఇదయ్యారో ఎందుకంటే యాటిట్యూడ్ మ్యాటర్స్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కేవలం సినిమాలు సినిమా స్టోరీసు సినిమాల్లో ఉన్న అతని యాక్టింగ్ అతను చేసే డ్యాన్సులు ఫైట్స్ వీటికి వీటికే కన్నా కూడా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు ఉండే వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిత్వం ఏంటి వాళ్ళు సమాజం పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నారు వాళ్ళు ఎంత డౌన్ టు ది ఎర్త్ ఉంటున్నారు అనే దాని మీద కూడా అభిమానులు ఉంటారు ఇప్పుడు ప్రభాస్ని అభిమానిస్తారు ఎందుకంటే అందరితో మంచిగా డార్లింగ్ డార్లింగ్ అని ఉంటాడు డౌన్ టు ఎర్త్ డౌన్ టు ఎర్త్ అదే మీరు ఇంకొక హీరోని తీసుకోండి ఒక హీరో ఇప్పుడు ఎగ్జాంపుల్కి విజయ్ దేవరకొండ గారు ఆయన ఏ స్థాయికి వెళ్ళాడు చాలా పెద్ద స్థాయికి వెళ్ళాడు హలో రౌడీ ఫ్యాన్స్ అని మంచి మంచి స్థాయికి వెళ్ళాడు బట్ ఏమవుతుందంటే పబ్లిక్కి ఫ్యాన్స్కి కానీ నీ బిహైండ్ ద స్క్రీన్ నీ యాటిట్యూడ్ నీ నడవడిక నచ్చకపోతే తీసి పక్కన పెడతారు అట్లాంటి తెచ్చుకోవద్దు అనే చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ ని విమర్శించిన వాళ్ళు ఒక ఇంకో ఫ్యామిలీని ట్రోల్ చేసేవాళ్ళు ఆ ట్రోలింగ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీదకి మారుతుంది అలా అలాంటి ప్రమాదం జరగకుండా అతన్న ఇష్టపడే వ్యక్తిగా నేను చూస్తాను రైట్ ಡೆఫినెట్ గా ధోరణే మార్చుకోవాలి అనే ఒక సజెషన్ ఇస్తున్నారు లెట్స్ సీ మారుతుందేమో అని లెట్స్ సీ ఎనీవే ఎందుకంటే ఆ సినిమాలు బాగుంటాయి మంచి నటుడు కష్టపడే తత్వం ఎంత ఎంత బాగా యాక్ట్ చేస్తాడు ఎంత చక్కగా ఉంటాడు డాన్స్ చేస్తాడు నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ తగిలిందా అని అనిపిస్తుంది ఎందుకంటే యూనిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు యూనిటీగా ఉంటే ఎవ్వరు అందరూ అన్ని సాధిస్తారు ఇవాళ్ళకి ఒక సక్సెస్ వచ్చిందంటే చిరంజీవి గారు ఎప్పుడు చెప్తుంటారు ఆ సక్సెస్ నా తలకెక్కకూడదని నేను నేల మీద పడుకుంటాను అని అలాంటి వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవాలి అలాంటి అలాంటి మనిషి గైడ్ లైన్స్లో మీరున్నందుకు అలాంటి అలవాట్లు చేసుకొని అటువంటి సమాజ సేవ దృక్పథాన్ని పెట్టుకొని మంచిగా సినిమాలు చేసుకుంటూ బాగా నువ్వు నువ్వు లక్ష కోట్లు సంపాదించుకున్నా సరే ఎవరు ఈర్చిపడరు కానీ ఒక్క మాట అంటే మటుకు ఊరుకోరు జనాలు పడరు అంటే చిరంజీవి గారిని కానీ పవన్ ఇవాళ వాళ్ళ ఆ స్థాయికి వెళ్ళిపోయారు పర్సనల్ గా తీసుకుంటారు అంటే మా అమ్మని అంటారు అమ్మ ఇప్పుడు ఇదే అల్లు అర్జున్ ది ఒక సినిమా ఉంది అన్నదమ్ములు ఇద్దరు రేసుగుర్రం సినిమా అన్నదమ్ములు ఇద్దరు ఎప్పుడు కీచుంటారు కానీ అదే వన్స్ ఒకసారి విలన్ అన్నయ్య జైలుకి వస్తే మా అన్న చంపాలనుకుంటారు మా అన్నయ్యని చంప అలాంటి పరిస్థితి మెగా ఫ్యాన్స్ పద్ధతి మార్చుకోవాలి డెఫినెట్ గా ఎంత ఎంత బాగున్నా కూడా తీసి పక్కన పెడతారు అట్లాంటి పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాకూడదు ఎందుకంటే ఇదంతా కూడా మళ్ళీ బిహైండ్ ద స్క్రీన్ బన్నీ అని పిలవడం తగ్గించాలి అల్లు అర్జున్ అనే పేరు బాగుంటుంది ఆ పేరుని ఎక్కువగా వాడుకోవాలి పుష్ప లో ముప్పై ఒకటో నెంబర్ ఉన్నందువల్ల ఇలా పైకి వెళ్ళి వాళ్ళ రోజున రిలీజ్ ఆగస్టు పదిహేను అవ్వాల్సిన సినిమా డిసెంబర్ ఆరుకు వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది చెప్పండి ఎందుకు వెళ్ళింది నిర్మాతలకు డౌట్ వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తే ఏమవుతుందో అని సో దీన్ని మళ్ళీ కొంచెం కూల్ డౌన్ అయ్యాక డిసెంబర్ లో రిలీజ్ చేద్దాం ఇలాంటి వాటికి మళ్ళీ ఎప్పుడన్నా మీరు ఏ సభలో అయినా సరే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటే ఎస్ జై పవర్ స్టార్ అంటే మీకు మీ మీ క్రేజ్ మీ అభిమానం మీ అల్లు ఆర్మీ అన్ని పెరుగుతాయి తప్ప తగ్గవు రైట్ సార్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళలో ఉన్నటువంటి కోట్లు వచ్చిందని ఆయనతో కంపేర్ చేసుకుంటే కష్టం ఇంకో మెగాస్టార్ రాడు ఇంకో మెగాస్టార్ పుట్టడు మెగాస్టార్ మెగా మెగాస్టార్ మచ్ నమస్తే